విజయనగరం జిల్లాలో జరుగుతున్న గిరిజన విద్యార్థుల మరణాలపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విజయనగరం జిల్లా కలెక్టర్ను రాష్ట్ర హైకోర్టు లీగల్ సెల్ సభ్యులు కోరారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ సంఘం తరపున విజయనగరం జిల్లాలో జరుగుతున్న గిరిజన విద్యార్థుల మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన కలెక్టర్కు నివేదిక కోరినందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లీగల్ సెల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం జిల్లాలో జరుగుతున్న గిరిజన విద్యార్థుల మరణాల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విద్యార్థుల మరణాలు ఆపడానికి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ప్రధానంగా లేఖలో గిరిజన విద్యార్థుల మరణాలకి కారణమైనటువంటి అన్ని అంశాలని అందులో రాయడం జరిగింది. ప్రధానంగా ఏఎన్ఎంలను నియమించాలని, అలాగే వార్డన్ పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయాలని, అలాగే మొత్తం గిరిజన విద్యారంగాన్ని పర్యవేక్షణ చేయాల్సినటువంటి డీడీ పోస్టుని రెగ్యులర్ అధికారిని డీడీగా నియమించాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో గౌరవ హైకోర్టు వారు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి ఈ లేఖలో ఏదే విషయాలు ప్రస్తావించామో వాటిపై చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యల్ని మాకు నివేదిక రూపంలో పంపించాలని కోరుతూ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల మరణాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని, పార్థిపురం ఐటీడీఏకు రెగ్యులర్ అధికారిని నియమించాలని, గిరిజన విద్యార్థుల ఆరోగ్యం కాపాడే ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం.